మిరిక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గుజరాత్ లో బీజేపీ ఏడోసారి అధికారంలోకి దక్కించుకున్న సందర్భంగా నార్సింగి మండల శాఖ నాయకులు శివాజీ చౌరస్తాలో టపాసులకు పేల్చి హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు, బైక్ ర్యాలీ తీసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని నమ్మి ఏడోసారి గుజరాత్ ప్రజలు అధికారం ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయమన్నారు. మోదీ నాయకత్వంలో దేశం పురోగతిస్తుందని, వచ్చే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చరమగీతం పాడి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, నార్సింగిపట్నం అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, రాకేష్, ప్రవీణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మైలారం హరిబాబు, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పోచమల స్వామి, మహేందర్, గంగాధర్, నందగిరి వేణుగోపాల్, మైలారం నవీన్, సత్యనారాయణ, గురుపాదం, మహేష్, స్వామి కుమార్, తులసీరామ్ నాయక్, మడిగల గోపాల్, శ్రీరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతదేశం భద్రతంగా ఉంటుందని చెప్పి ఆ గుజరాత్ ప్రజలు మళ్ళొకసారి నరేంద్ర మోడీ గెలిపించినందుకు మరి అక్కడ గుజరాత్ ప్రజలకు కూడా మా భారతీయ జనతా పార్టీ సరి తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. 182 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యంగా 158 అసెంబ్లీ సీట్లలో విజయదుందుబి మోగించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక సూచిక చేయడము నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమైంది.